ఆయన రెండవసారి రాబోతున్నప్పుడు ప్రభు వస్తున్నాడు, మారు మనసు పొందండి, రక్షణ బాప్తిస్మం తీసుకోండి, మీరు ప్రభు బల్లారాధనలో పాల్గొనండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి అని మేము కడుపులు కట్టుకొని కన్నీటితో ప్రార్థనలు చేసి చెప్పినా, మైకులు పట్టుకొని గొంతు పోయేలాగా అరిసి చెప్పినా, మీరు దగ్గరకు వచ్చినప్పుడు చేతులు జోడించి నాయన మారండి, అమ్మ మారండి అని బ్రతిమాలినా, నేటికి రక్షణ బాప్తిస్మం పొందకుండా పిల్లకి పెళ్ళి అయిన తర్వాత తీసుకుంటా, ఇల్లు కట్టిన తర్వాత తీసుకుంటా, మా పిల్లలకు పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుంటా, నాకు వచ్చిన ఈ జబ్బు తగ్గితే తీసుకుంటా, నాకున్న అప్పు తీరితే తీసుకుంటా, మా ఇంటిలో శుభకార్యం జరిగితే తీసుకుంటా. ఇదేంటి అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఇది నీ ప్రాణానికి సంబంధించింది. చెప్పగలవా నా పిల్లల పెళ్ళయ్యేదాకా నేను బ్రతికే ఉంటానని? చెప్పగలవా నేను ఎక్కడికి వెళ్ళినా చావు నాకు రాదని? చెప్పగలవా యేసు ప్రభు ఇప్పట్లో రాడని? నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇదే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ఎవరు మనల్ని కాపాడతారు, ఎట్లా తప్పించుకోగలము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజే నోబహు దినాలలో నవ్వుతూ సమయాన్ని గడిపి సడన్గా ప్రాణాలు పోగొట్టుకున్న వారి వలె ఇక్కడున్న మీలో ఏ ఒక్కరు ఉండొద్దు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఎవరైతే ఇంకా మార్పు చెందలేదో మీరు మార్పు చెందడానికి సిద్ధపడండి, మారాలి. ఒకడు త్రాగుబోతాడై ఉండొచ్చు, మరొకడు తిరుగుబోతాడై ఉండొచ్చు, ఇంకొకడు పొగరబోతాడై ఉండొచ్చు, మరొకడు అనేకమైన అపవిత్రతలలో పడి అల్లాడిపోతున్న వాడు కావచ్చు, నువ్వెవరివైనా కావచ్చు. నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. నీవు రక్షించబడితే నీకోసం ఈ లోకములో నీవు కేవలం కొద్దిసేపు సంతోషిస్తావేమో, కానీ దేవదూతల నడుమ దేవుడు పరలోకముందు నీ నిమిత్తం గొప్ప విందు చేస్తాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. షాలోం, మీకు సమాధానము కలుగునుగాక. ప్రియ దేవుని కుమార్తెలారా, కుమారులారా, మీ అందరికీ ఒక శుభవార్త తెలియపరచుటకు ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ఈ నెల అనగా ఫిబ్రవరి 14వ తేదీన ఆత్మకూరు బస్టాండ్కి దగ్గరలో నంద్యాల టర్నింగ్కి ప్రక్కనే ఉన్నటువంటి డైమండ్ ఫంక్షన్ హాల్ నందు ఈ ప్రార్థన నిర్వహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుందని తెలియపరచుటకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మేము వస్తూ ఉన్నాం, మీరును రండి, దైవ దీవెనలను పొందండి. షాలోం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, ఆత్మకూరు నుండి శ్రీశైలం వెళ్లే దారిలో నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూర్ నంద్యాల జిల్లా. వినుకొండలో ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని కళ్యాణ మండపం, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. మిర్యాలగూడలో ఫిబ్రవరి 17వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, సాగర్ రోడ్, మిర్యాలగూడ. గుంటూరులో ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జీ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, విశాఖపట్టణం. కాకినాడలో ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో ఫిబ్రవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెరవలిలో ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాములా రోడ్, పెరవలి మండలం, తూర్పుగోదావరి జిల్లా. అనంతపురంలో ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం.
ప్రియులరా, ఈ సహోదరి పేరు రంగమ్మ గారు. వీరు ఏలూరు ప్రక్కన ఉన్నటువంటి జాలిపూడి అనేటువంటి ఊరు నుంచి రావడం జరిగింది. వీళ్ళ కోడలికి కడుపులో కవల శిశువులు ఉన్నారు. అయితే 6వ నెల వచ్చేటప్పటికి ప్రాబ్లం ఉండబట్టి అబార్షన్ అయిపోయింది, చనిపోయారు ఆ పిల్లలు. ఆ తర్వాత మరల వాళ్ళు బిడ్డల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ సహోదరి ఈ యొక్క స్థలమునకు ఏలూరు నుండి తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు ప్రార్థించి ఇచ్చిన ఆ యొక్క అంజూరపు ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కోడలికి ఇవ్వడం జరిగింది. ఆ సహోదరి ఆ యొక్క ఫలములను విశ్వాసంతో భుజించిన మీదట ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ పొందుకోవడానికి దేవుడు కృప చూపించి ఉంచాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం.